ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాధ్యం ఇది మన చేనే చెరకతో చేసేటర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచిపట్టు పట్టు చీరలో ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు శ్రీగురుభ్య నమ శ్రీ పితృభ్య దుర్గా పరాదేవతా ఓ या कुन्देन्दु या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुदिभिर्देव्यै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती నిశేషజాడ్యాపహ పరమ పవిత్రమైనటువంటిది అలాగే విశేషమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది మాసాలన్నింటిలోకి కూడా ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పబడుతూ ఆ యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక మహత్యంలో ఐదవ అధ్యాయం అయినటువంటి కార్తీక వనభోజన మహిమని ఇవాళ వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఈశ్వర ఆరాధన ఈశ్వర శక్తి ఈశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఇది పొందినటువంటి వారికి జీవితంలో ఎక్కడా కూడా లోటు అనేటటువంటిది ఇక ఉండదండి బోళాశంకరుడైనటువంటి ఈశ్వరుడు తన యొక్క అనుగ్రహంతో ఇచ్చినటువంటి అనుగ్రహ వచనాన్ని ఆపగలిగేటటువంటి శక్తి ఈ సృష్టి మొత్తానికి కూడా ఎవరికి లేదు అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు ఈశ్వరుడు దేవతలందరికీ వచ్చినటువంటి ఒక కష్టాన్ని తన కష్టంగా భావించి ఆ విషం హాలాహలమైనటువంటిది అమృతాన్ని చిలుకుతున్నప్పుడు వచ్చినటువంటి విషాన్ని అంతమంది దేవతలను బాధించడం కంటే తను తనుగా స్వీకరించి బాధపడటమే ఉత్తమమని అందరి కోసం కూడా త్యాగం చేసినటువంటి మహాగనుడైనటువంటి ఈశ్వరుడు ఆహలాహలాన్ని స్వీకరించిన తక్షణమే అర్ధనాదీశ్వరి అయినటువంటి తల్లి ఈశ్వరునికి పక్కనే ఉండి ఏ మాత్రం కూడా ఆయనకి ఇంత మాత్రం కూడా ఇబ్బంది కలగనివ్వకుండా ఆ విషయాన్ని దిగనివ్వకుండా అలా గొంతు దగ్గర ఆపగలిగినటువంటి శక్తి సంపన్నురాలు అమ్మవారు కాబట్టి ఈశ్వరుడికి ఆ కా గరళం దగ్గర ఆ పూర్తిగా విషం ఆగిపోవటం వల్ల కూటమైనటువంటి ఆ విషం ఆగిపోవటం వల్ల ఈశ్వరుణ్ణి గరళకంఠుడు అని కూడా అంటాడండి అంటే గరళమ్ము అంటే విషము అంతటి అద్భుతమైనటువంటి స్వామి ఆపదలో ఉన్నప్పుడు ఒక్కసారి మొక్కుకున్నంత మాత్రం చేత నేను ఉన్నాననేటటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఈశ్వరుడు మీకు ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఒక కథ రూపంలో చెప్తానండి హిడన్ హెరిటేజ్ ఆఫ్ హెరిటరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక గ్రంథం ఆధారంగా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ప్రాంతాల్లో ఈ దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో కర్నల్ మార్టిన్ అనబడేటటువంటి ఒక బ్రిటిష్ నాయకుడు తన భార్యతో ఎప్పుడూ కూడా ప్ర ఉత్తర ప్రత్యుచ్చారాల మధ్యలో తాను క్షేమంగా ఉన్నట్టుగా ప్రతి సందర్భంలో తెలియజేస్తూ వచ్చేవాడు ఒక సందర్భంలో ఆయన దగ్గర నుంచి దాదాపుగా ఉత్తరాలు ఏవీ రాలేదు వారం పైన ఎదురు చూసిన తర్వాత ఈమెకి చాలా ఉత్కంఠభరితంగా చాలా ఆవేదనతో చాలా భయంతో ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటామని చెప్పి బయటకు రావడం జరిగింది అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంది కానీ ఎక్కడ భర్త జాడ గురించి ఎవరు చెప్పటం లేదు తెలియటం లేదు ఉత్తరము లేదు ఆ సమయంలో ఆవిడ ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో తన బోయలు అంటే పల్లకిలో వెళ్తూ ఉండగా ఆ దగ్గరలో భైద్యనాథ క్షేత్రంలో ఉండేటటువంటి ఈశ్వర సన్నిధిలో వేదమంత్రాలని వినిందా తల్లి వెంటనే అక్కడ బోయవాళ్ళని ఆపమని దిగి ఆ క్షేత్రంలోకి వెళ్ళటంగానే ఆవిడ విషన్న మదన మదనమైనటువంటి ఆ ముఖాన్ని చూసినటువంటి వేద పండితులంతా ఈవిడకేదో ఆపద కలిగిందని విషయమంతా కూడా తెలుసుకుని అమ్మ చింతించవలసిన అవసరం లేదు స్వామికి గట్టిగా మొక్కుకోండి తప్పనిసరిగా పని అయ్యి తీరుతుంది అని చెప్పడం జరిగింది ఆ వెంటనే రుద్ర రుద్రమంత్రాన్ని పదకొండు రోజుల పాటు ఆపకుండా ప్రయత్నం చేసి పారాయణ చేస్తూనే ఉండిందండి అలా ప్రయాణ చేస్తున్న సందర్భంలో తన భర్త తిరిగి వస్తే ఈ బైద్యనాథ క్షేత్రాన్ని పునర్నిర్మిస్తానని మొక్కుకుందావిడ సరిగ్గా భర్త నుంచి ఒక ఉత్తరం వచ్చిందండి పదకొండు రోజుల తర్వాత తాము ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి పటాలందరూ చివరి క్షణంలో తమ చుట్టూ ముట్టేసిన తర్వాత ఇక చంపేస్తారు అన్నటువంటి సమయంలో ఒక వెయ్యి ఏనుగుల యొక్క చర్మాన్ని ఒకడెవరో ధరించుకుని వచ్చి అలాగే పులి తోలుని పైన కప్పుకొని మూడు పిన్నుల్ని చేతిలో ఉండేటటువంటి ఒక కర్రన్ లాంటిది ఏదో ఆయుధాన్ని పెట్టుకుని తీవ్రమైనటువంటి కంఠంతో ఆజానుభావుడైనటువంటి ఒకరు ఆ సమయంలోనే ఒక యోగి భారతదేశం నుంచి అలా వస్తూ ఆ పటాణలందరినీ తీవ్రంగా ఒక్క చూపు చూడటం కానీ అక్కడి నుంచి వాళ్ళంతా కూడా పరిగెత్తారు నేరుగా మా దగ్గరికి వచ్చారు మీ ఆవిడ పూజ చేసి ప్రార్థన చేయడం వల్ల నేను ఇవాళ ఇక్కడికి వచ్చానయ్యా నీకు ఏమీ కాదు నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ ఉత్తరంలో స్పష్టంగా ఆయన తెలియజేసి కొద్ది రోజుల తర్వాత ఆయన మళ్ళీ భారతదేశానికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా బైద్యనాథేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళి ఆ దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మించారు భారతదేశం మొత్తం మీద కూడా బ్రిటిష్ వారి చేత నిర్మించబడ్డటువంటి ఏకైక దేవస్థానం ఏదైనా ఉన్నది అంటే ఆ బైద్యనాథ క్షేత్రం మాత్రమే ఇప్పటికీ ఆ క్షేత్రానికి మీరు గనక వెడితే ఆ పైన వారిద్దరు పేర్లు కూడా ఉంటాయండి ఆవిడ పేరు మేరీ ఆయన పేరు కర్నల్ మార్టిన్ అని రాసి రాయబడి ఉంటుంది ఆ పేర్లు ఈశ్వరుని యొక్క శక్తి ఎంత గొప్పది అనడానికి ఒక ఇది కుల వర్గ భేదాలతో సంబంధం లేకుండా ప్రార్థించిన వాడికి మంత్రంతో పని లేకుండా మనసు నుంచి ప్రార్థనతో ఆయనను ఒక్కసారి వేడుకున్నంత మాత్రం చేత వారి బాధ్యతనంతా కూడా చూస్తానని ఇచ్చినటువంటి మహానుభావుడు ఈశ్వరుడు అది ఈశ్వర శక్తి కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ వశిష్ఠ మహాముని జనక మహారాజుతో కార్తీక వ్రతమహత్యం గురించి ఇంకా వివరణ చేస్తూ కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధంగా స్నానం చేసి దీపారాధన చేసినటువంటి వారికి కలిగేటటువంటి పుణ్యం గురించి ఈయన చెప్పడం అలాగే నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి సైత్యం కూడా ఈ యొక్క విశిష్టతను గురించి చెప్పడం సాధ్యం కాదనేటటువంటి విషయాన్ని తెలియజేశాడండి మనిషి చేసేటటువంటి పాపాలన్నింటినీ పోగొట్టేటటువంటి శక్తి కేవలం కేవలం ఒక్క కార్తీక వ్రతానికి మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగిందండి ఈ మాసంలో విష్ణుమూర్తి దేవాలయంలో ఎవరైతే కనుక భగవద్గీత పారాయణ చేస్తారో ఆ చేసినటువంటి వారి పాపాలన్నీ కూడా పాము కుబుసం వీడిచినంత తేలికగా పోతాయి అని చెప్పడం జరిగింది ప్రత్యేకంగా భగవద్గీతలో చెప్పబడినటువంటి పది పదకొండు అధ్యాయాలు మరింతగా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పడం జరిగిందండి అలా చేయడం వల్ల వైకుంఠానికి క్షేత్రపాలుక కూడా వారు నియమించడం జరుగుతుంది అని చెప్పి ఆ అర్హత ఏర్పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలు కానీ గన్నేరు పూలతో కానీ విష్ణువుని పూజ చేస్తారో వారు వైకుంఠానికి చేరుకుని విష్ణువుతో సమానమైనటువంటి భోగాల్ని అనుభవిస్తారు అని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి ఈ కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనం చేస్తారో వారు అన్ని పాపాల నుంచి విముక్తి పొంది విష్ణులోకానికి చేరుకుంటారు జపము హోమము పూజ బ్రాహ్మణ భోజన తర్పణాలు చేసినటువంటి ఫలితంతో పాటుగా నీచుల సంభాషణలు విన్నటువంటి పాపం కూడా తొలగిపోతుంది కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం తప్పనిసరిగా చేయాలి అన్ని రకాలైనటువంటి వృక్షాలతో పాటు ఉసిరి చెట్టు ఉన్నటువంటి వనాన్ని మాత్రమే ఆ యొక్క వన భోజనాలని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది ఉసిరి చెట్టు కింద కూడా ఏం చేయాలి అని అన్నారంటే గ్రామాన్ని కూడా ఉంచి విష్ణుమూర్తి స్వరూపంగా భావించి అర్చన చేయమన్నారండి ఆ తర్వాత బ్రాహ్మణులు అందరికీ కూడా అక్కడ భోజనాలు మొదట ఏర్పాటు చేసి దానాలు వాటితో పాటుగా అవసరమైనటువంటి స్వర్ణదానం కావచ్చు అనేకమైనటువంటి దానాలన్నింటినీ కూడా ఇచ్చి ఆ విశేషమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఆ ఫలితాన్ని కూడా పొందమని పొందడం అనేటటువంటిది చేయడం వల్ల వారందరికీ కూడా చేసినటువంటి పాపకర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ దానికి సంబంధించినటువంటి దేవదత్తుడు అనబడేటువంటి ఒక వ్యక్తిని గురించినటువంటి కథను చెప్తానని చెప్పి చెప్పడం జరిగిందండి ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు పూర్వం కావేరీ దేశంలో తీరం దగ్గర ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అమితమైనటువంటి నిష్ఠాగరిష్ఠుడు మహానుభావుడు ఎంతో చక్కగా ఈశ్వర ఆరాధన చేసుకునేవాడు అనుష్ఠానం అద్భుతంగా చేసుకునేవాడు అత్యంత విశేషమైనటువంటి స్థాయిలో ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండేటటువంటి మహానుభావుడు ఉండేవాడు అండి ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడట ఆయన దేవదత్తుడు అని ఉండేవాడు తల్లిదండ్రులు చాలా గారాభంగా పెంచారు ఆ పిల్లవాడిని చెడు కారణంగా ఏమయ్యాడు అంటే పిల్లల్ని ఎప్పుడైనా సరే ఎంత ప్రేమగా అయినా పెంచవచ్చు కానీ గారాభంగా అయినా పెంచవచ్చు కానీ అదుపులో పెట్టి పెంచడం అనేది తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది అదుపు లేనంత ప్రేమను కనుక పంచితే అదుపు తప్పి పిల్లవాడు తర్వాత మన ప్రేమని వికటించే పరిస్థితికి తీసుకొస్తాడు ఇప్పుడు ఇళ్లలో ఇది చాలా ఎక్కువ ఉంటుంది మనం గమనిస్తే ఏ ఇళ్లలో ఎవరైనా పోయి ఇంట్లో పక్కన మనం కూడా ఎప్పుడైనా మనం వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్ళి కూర్చున్నామంటే వాడు మన దగ్గరకు కూడా వచ్చి పిలిపి మనకి చిలిపి చేస్తలు చేస్తూ ఉంటాడు మనం వెంటనే కొంచెం మందలించుదామని ప్రయత్నం చేస్తుంటే ఆ పిల్లవాడు చిన్నవాడు అండి ఏదో మేము కూడా ఏం పట్టించుకోలేదంటాడు నువ్వు పట్టించుకోకపోయినా నీ ఇంటికి వచ్చినటువంటి అతిథి ముందర అలా ప్రవర్తిస్తున్నప్పుడైనా కనీసం మందలించాలనేటటువంటి జ్ఞానం లేనంతగా నువ్వు పిల్లలను పెంచుతున్నావు అంటే రేపు ఉదయం ఏ రకమైనటువంటి జ్ఞానంతో ఆ పిల్లవాడు పెరుగుతాడండి కాబట్టి పిల్లలకి సంస్కారం నువ్వు ఎంత ప్రేమగా పెంచుతావో అంత సంస్కారాన్ని కూడా పంచాలి ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం మొదలుకొని తమ చదువు తన సంస్కారాన్ని చక్కగా వృద్ధి చేసుకోవాలి అలా చేసుకున్నవాడే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడు కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు గారాభం వల్ల ఇతను ఏమయ్యాడు చెడు స్నేహానికి బాగా బానిసైపోయాడు ఈ కారణం చేత దుష్ట ప్రవర్తన అలవాటు చేసుకున్నాడు ఏమాత్రం కూడా వెనకాడకుండా అన్ని రకాలైనటువంటి తప్పుడు పనులు చేసేవాడు ఇక తన కుమారుణ్ణి మంచి మార్గంలో పెట్టాలనుకున్నాడు ఈ యొక్క దేవశర్మ వెంటనే మనకి చక్కగా నాయన నీ యొక్క దుర్మార్గ ప్రవర్తన గురించి మన ఊరంతా చాలా చెడుగా చెప్పుకుంటున్నాను నాయన నీ ప్రవర్తన వల్ల నేను నలుగురి ముందర తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను ఇంక అయినా చెడు సవాసాలు విడిచిపెట్టి అందరితో మంచిగా ఉండు ఇక నుంచి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది నీవు వేకువజామునే నిద్రలేయి నిద్రలే చక్కగా సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయి నిత్యం శివాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యి దీపాలన్నింటిలో వల్ల నీకు నీకున్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి కాబట్టి మోక్షం పొందుతామని అనేక విధాలుగా బోధ చేశాడు అయితే మొక్కై వంగనిది మానై వంగదు కాబట్టి గారాబం బాగా చేసినప్పుడు పెద్ద అయిన తర్వాత ఇంకేం వింటాడు చిన్నప్పుడు వినాల్సిన వయసులో నువ్వు చెప్పలేదు పెద్ద అయిన తర్వాత నువ్వు చెప్పాల్సిన నువ్వు చెప్పాలనుకున్నది వినే పరిస్థితిలో పిల్లవాడు ఉండడు కాబట్టి చిల్ల చిన్న చిన్న వయసులోనే ఎందుకు సంస్కారం నేర్పించాలి అని అంటే మనం అనుకుంటూ ఉంటాం మేము కూడా చిన్నప్పుడు ఏదో ఇట్టే ఉండేవాళ్ళం అండి మాలాగా ఆ పిల్లవాడు ఉండకూడదండి మీలాగా ఆ పిల్లవాడు ఉండకూడదు అనుకుంటే నీ తల్లిదండ్రులు నిన్ను పెంచిన కారణం చేత ఇవాళ నువ్వు పది మందికి సంఘంలో ఒక మంచి సంస్కారవంతుడుగా ఉన్నావు నీలాగా నీ పిల్లవాడు ఉండకూడదు అంటే అంతకంటే ఘోరంగా తయారవుతాడు వాడు మేమేదో అలా పెరిగామండి మా పిల్లవాడిని అలా పెంచలేదు పెంచదలుచుకోలేదు వాడికి ఏదో స్వేచ్ఛ ఇచ్చామంటే జీవితకాలంలో నీకు మళ్ళీ స్వేచ్ఛ లేకుండా పెంచు పెరుగుతూ ఉంటాడు వాడు కాబట్టి ఎవరిని ఎక్కడైనా సరే ఎంత అదుపులో ఉంచాలో అంతే అదుపులో ఉంచాలి చిన్న వయసులో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఏం వెళ్తాడండి చిన్న వయసులో దేవాలయానికి మేము మాత్రం చిన్న వయసులో దేవాలయానికి వెళ్ళి ఏం చేశాను చెప్పండి అని మనమే అంటాం పెద్ద అయిన తర్వాత వాడు అసలు పోవడమే మానేస్తాడు దేవాలయానికి వాడికి దేవాలయంలో ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడంటే సరిగ్గా పరీక్షలో హాల్ టికెట్ చేతికి ఇచ్చిన రోజు గుర్తుకొస్తాడు వాడు మూడు వందల అరవై ఐదు రోజులు కొట్టాలనుకున్న టెంకాయలన్నీ ఆ రోజు కొడతాడు వాడు మూడు వందల అరవై ఐదు రోజులకు చేయాలనుకున్నటువంటి పూజలన్నీ ఆ ఒక్కరోజే చేస్తాడు ఇప్పుడు భక్తి కోసం చేయడు భయం కోసం చేస్తాడు దీనికి కారణం ఎవరు ఈ ప్రవర్తనకు కారణమైన వాళ్ళు మనమే మన పిల్లల్ని అలా పెంచకుండా భక్తిని చిన్న వయసు నుంచే వాళ్ళలో ఏర్పరచగలిగితే హద్దులు నేర్చుకుంటారు జ్ఞానవంతులు అవుతారు సంస్కారవంతులు అవుతారు ఆ సంస్కారం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ చూడండి దేవదత్తుడు ఎలా తయారయ్యాడు అని అంటే వెటకారంగా నవ్వుతూ నాన్న స్నానం చేస్తే ఒంటికి ఉండేటటువంటి మురికి పోతుంది కానీ పాపాలు ఎలా పోతాయి నాన్న అని అడిగాడు ఇది వితండవాదం పూజలు చేయగానే భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే పుణ్యం ఎలా వస్తుంది ఆ దీపాలు ఇంట్లో కనుక వెలిగిస్తే కనీసం వెలుగైనా ఉంటుంది కదా అంటూ తండ్రిని ఎగతాళి చేయడం మొదలుపెట్టాడండి తండ్రికి తీవ్రమైనటువంటి కోపం వచ్చేసింది ఆ సమాధానం విన్నటువంటి దేవశర్మకు తీవ్రమైన కోపంతో కార్తీక వ్రతమహత్యాన్ని తోలునాడినందుకు తండ్రి ఇంకా బండిపడి అరణ్యంలో ఎలుక రూపంలో జీవించు అని చెప్పి కుమారుడికి శాపం ఇచ్చాడండి దీంతో దేవదత్తుడికి జ్ఞానం వచ్చింది తప్పు మన్నించమని ప్రార్థన చేశాడు తండ్రి మీద పడి గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు అజ్ఞానంతో దైవాన్ని దైవంతో సమానమైన మిమ్మల్ని ఎంతగానో దూషించాను నన్ను మన్నించండి అని చెప్పి నా పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండి అని చెప్పి శాపం నుండి విముక్తి ఇమ్మని చెప్పి ప్రార్థించాడు అప్పుడు శాపం తొలిగేటటువంటి మార్గాన్ని చెప్పాడు గోదావరి నది ప్రాంతం దగ్గర మర్రి చెట్టు త్వరలో ఎలుకగా జీవించు ఎప్పుడైతే కార్తీక వ్రాసం యొక్క వ్రతమహత్యాన్ని పూర్తిగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందండి ఆ తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడు ఎలుపుగా మారినటువంటి దేవదత్తుడు ఈ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఒక మర్రి చెట్టులో కూర్చుని త్వరలో నివాసం ఏర్పరచుకున్నాడండి అది గంగా నది కాకుండా అది కావేరీ నది ఆ కావేరీ నది దగ్గరికి అనేక మంది వెళ్ళి నదీ స్నానాలు చేసి అక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళందరూ కూడా అవి చేస్తుంటే ఆ ప్రసాదాలని ఇతను కూడా తినేవాడు ఒకనొక సందర్భంలో ఒకసారి ఒక విశ్వామిత్ర మహర్షి తన శిష్యులందరితో పాటు ఆ ప్రాంతం దగ్గరికి వచ్చాడండి అలా వచ్చినప్పుడు ఆ కావేరీ నది దగ్గరికి వెళ్ళి స్నానమాచరించి ఈ మర్రి చెట్టు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఈశ్వరుని ఆరాధన చేసి రుద్రాభిషేకం అన్నీ కూడా చక్కగా నిర్వహించుకొని తన శిష్యులతో అక్కడ కార్తీక మాసం యొక్క వ్రతమహత్యాన్ని వింటున్నటువంటి సందర్భంలో ఒక బోయవాడ అక్కడికి రావటం జరుగుతుంది ఆ కిరాతకుడు వచ్చిన తర్వాత అతను కూడా కూర్చుని ఏ వినమ్రంగా తాను కూడా వ్రతమహత్యాన్ని వింటాను అని చెప్పి చెప్పడం జరిగింది అలా అందరూ కూడా కూర్చుని ఆ వ్రతాన్ని వింటున్నటువంటి సమయంలో ఈ ఎలుక కూడా అక్కడికి వచ్చి ఆ కార్తీక వ్రతమహత్యాన్ని విశ్వామిత్రుడు చెప్తున్నటువంటిదంతా కూడా పరికించి వింటూ ఉందటండి అలా వినిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రసాదాలు తీసుకుని కొంత ప్రసాదాన్ని అటువైపుగా ఉంచిన సందర్భంలో ఎలుక ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించింది అలా కార్తీక మాసంలో కార్తీక వ్రతంలో కావేరీ నది స్నానం ఆచరించి దేవుని యొక్క పూజ నిర్వహించుకుని అక్కడ కార్తీక వ్రతమహత్యాన్ని చేసినటువంటి మహానుభావుల చేత విన్నటువంటి కార్తీక వ్రతమహత్య ప్రభావం కారణం చేత ఆ ప్రసాదం తిన్నటువంటి కారణం చేత పూర్వజన్మ స్మృతి కలిగి ఆ ఎలుక తిరిగి తన యొక్క మానవ జన్మ ఎత్తిందండి ఎత్తి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండగా తన యొక్క మొత్తం జీవనంలో తన జీవితంలో జరిగిన విషయాన్నంతా కూడా వారి ముందర ఉంచి వారి దగ్గర ఒకసారి సెలవు తీసుకుని అక్కడి నుంచి నేరుగా వెళ్ళటం జరిగిందండి ఈ విధంగా ఆ శాప విముక్తి కలిగిన తక్షణమే ఆ దివ్య రూపాన్ని ధరించి ఊర్దూ లోకాలకు వెళ్ళటం కూడా జరిగింది అదే సమయంలో ఈ కిరాతకుడైనటువంటి భోయవాడు కూడా పూర్తిగా తన జీవితంలో మార్పు తెచ్చుకొని ఆ మార్పు కారణం చేత ఏం చేశాడు అని అంటే చక్కగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి చక్కగా కార్తీక మాసం ప్రతి మాసం కూడా ఎంతో వ్రతతో దీక్షిత వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రతాన్ని ఆచరించినటువంటి ఆ మహానుభావుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళాడు ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహంతో చిట్ట చివరలో భగవంతునిలోనే ఐక్యమవడం జరిగిందండి కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి ఏ కార్యమైన గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది ఈ లోకంలో సిరి సంపదలు పరలోకంలో శివసన్నిధిని వారు తప్పనిసరిగా ఈ కార్తీక వ్రతం యొక్క విశేషమైనటువంటి మహత్యాన్ని తప్పనిసరిగా వినాలి ఆ వ్రతాన్ని ఆచరించగలగాలి అలా ఆచరించినటువంటి వారికి లోటు లేకుండా వారికి కావలసినటువంటి స్థితి ఎలాగైతే ఎలుక పొందినదో అలానే వీరు కూడా పొందడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటిదే అందుకే అన్ని దానాలలోకి ఉత్తమమైనటువంటిది ఏమైనా ఉన్నది దానము అని అంటే ఎప్పుడు అన్నదానమే చెప్తారు ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఉండేటటువంటి ఈ వనభోజనంలో మాత్రం కుల మత భేదాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి కట్టుగా భోజనం భోంచేయాల్సినటువంటి పరిస్థితినే కార్తీక వనభోజనము అని అంటారు ఇప్పుడు మరీ ఘోరంగా తయారైపోయింది ఈ వనభోజనాలు అంటంగానే ఒక పెద్ద బ్యానర్ పెట్టేస్తారు ఏ కులానికి ఆ కులానికి ఒక బ్యానర్ పెడతారు ఆ బ్యానర్ పెట్టి వీళ్ళందరూ కూడా ఒక వనం దగ్గర కూర్చొని భోజనాలు చేస్తారు ఇది చాలా తప్పండి ఈ రకమైనటువంటి వ్యవస్థను మనం ఎప్పుడూ కూడా ఖండించాలి ఇక వనభోజనము అని అంటే అర్థం ఏంటంటే అంటే ఆ కులాలు కాదు అందరూ కూడా కలిసి ఒక చోట కూర్చుని ఆహారం తీసుకుంటే అది వనభోజనం అవుతుంది మీరు ఎవరి పాటికి వాళ్ళు ఒక కులానికి సంబంధించినటువంటి ఒక బ్యానర్ పెట్టి ఆ భోజనం చేస్తే అది వనభోజనం కాదు కుల భోజనం అవుతుంది అది ఈశ్వరుడు అనుగ్రహించడండి అటువంటి విషయాల్లో ఈశ్వర అనుగ్రహం కావాలని కోరుకున్నటువంటి వారు తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి ఏమిటి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా కలిసి ఒకే చోట భగవంతుని యొక్క ప్రసాదాన్ని సంపూర్ణంగా తీసుకుంటేనే అది వనభోజనం అవుతుంది కాబట్టి ఇక నుంచి ఎవరైనా వనభోజనాన్ని ఆచరించే వాళ్ళు ఆ విధంగా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఏర్పడి అఖండ అష్టైశ్వర్యాలతో ఏ లోటు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి